తెలంగాణ మంత్రి కొండా సురేఖ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఈసారి కొండా సురేఖపై వరంగల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ హైకమాండ్ కు ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేయనున్నారు. దీంతో కొండాకు పదవి ఉండేనా ఊడేనా అని చర్చనీయాంశంగా మారింది. వివాదాస్పద వ్యాఖ్యలు నిర్ణయాలు ఆమె కొంప ముంచనున్నాయా? అసలు సొంత పార్టీ ఎమ్మెల్యేలు సురేఖపై ఫిర్యాదు చేయడం దేనికి సంకేతం? ఏడుగురు ఎమ్మెల్యేలను వెనకుండి నడిపిస్తున్న అదృశ్యం శక్తి ఎవరు? మేడం ఒక వాయిస్ ఏం లేదు. మాట్లాడడానికి వచ్చినారు. దాని సందర్భంలో ఈ విషయం కూడా చెప్పినారు. అక్కడ జరిగినటువంటి రంగాల్లో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామం లేదు మాట్లాడినారు. ఇది అంతర్గత వ్యవహారం, ఏదైనా సరి చేసుకుంటాం. ఎమ్మెల్యే ఏఐసిసి జనసేన రెగ్యులర్ కలుస్తూనే ఉంటారు, వివిధ సమస్యల మీద కలుస్తూనే ఉంటారు. ఆ కోణంలో నన్ను కూడా కలిసినారు. ఏదైనా చిన్న చిత్కర నేను ఇదివరకు కూడా చెప్పాను. అక్కడ ఉన్నటువంటి కార్యకర్తల యొక్క అత్యుత్సవం వల్ల ఇబ్బందులు వస్తా ఉన్నాయి. ఇరు నాయకుల్ని సయ్యద్దు చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. తెలంగాణ మంత్రి కొండా సురేఖ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఈసారి కొండా సురేఖపై వరంగల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ హైకమాండ్ కు ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేయనున్నారు. దీంతో కొండాకు పదవి ఉండేనా ఊడేనా అని చర్చనీయాంశంగా మారింది. వివాదాస్పద వ్యాఖ్యలు నిర్ణయాలు ఆమె కొంప ముంచనున్నాయా? అసలు సొంత పార్టీ ఎమ్మెల్యేలు సురేఖపై ఫిర్యాదు చేయడం దేనికి సంకేతం? ఏడుగురు ఎమ్మెల్యేలను వెనకుండి నడిపిస్తున్న అదృశ్య శక్తి ఎవరు? Thank you.